ఆధ్యాత్మిక దివ్యాత్మ స్వరూపుడైన హిందు బంధువులారా, ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం పరమ పవిత్రమైన మాస శివరాత్రి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వెలిసిన రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించుకున్నాం. దీనికి ఒక ప్రత్యేకమైన సందర్భం. కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో మహానుభావులు అసూరి కోల్పోతుంటే మరెందరో ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ ఉన్నారు. వారు అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాలు దెబ్బతిని మరి తమ ప్రాణాలు అరచేత పెట్టుకుని వారు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్న సందర్భంలో యావత్ మానవాళిని కరోనా వైరస్ నుండి కాపాడాలని చెప్పి పరమేశ్వరుని కోరుకుంటున్నాం. అనేక ఆలయాల నిర్వాహకులు కూడా ఈరోజు జగిత్యాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇతర ప్రాంతాల వారు కానీ మన హైదరాబాద్ నగరంలో చికిత్స పొందుతున్నారు. వారందరికీ కూడా పరిపూర్ణమైన ఆయుష్నివారిని స్వామిని వేడుకుంటూ గాన గంధర్వుడుగా పేరుగాంచిన శ్రీపతి పండితారాచ్యుల బాలసుబ్రహ్మణ్యం, అంటే ప్రముఖ సినీ గాయకుడు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మద్రాసు నగరంలో ఈ కరోనా వైరస్ కోసం చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం వారు వెంటిలేటర్పై ఉంటూ ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుట పడుతుందని కూడా మనకి వార్తల్లో తెలిసింది. వారు పరిపూర్ణమైన ఆరోగ్యంతో కోరుకోవాలని కళాకారులందరి పక్షాన, అదేవిధంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన, అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన, యావత్ మరి పాటను ప్రేమించే ప్రతి ఒక్కరూ బాలుని ప్రేమిస్తారు. అతి త్వరగా ఆ స్వామి అనుగ్రహంతో రాజరాజేశ్వరుడు శివపంచాయతనం మరియు అభయాంజనేయ స్వామి లలితామాత చల్లగా చూసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోరుకోవాలి. మళ్ళీ యథావిధిగా తన గానామృతాన్ని మనకు అందరికీ పంచాలని, వారికి పరిపూర్ణమైన ఆయుష్నివ్వాలని చెప్పి శివశంకరుణ్ణి వేడుకుంటూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంకర భగవానికి.